హైదరాబాద్ లో తండ్రి పినతల్లి చేతిలో నరకం అనుభవించి ఆ తర్వాత సీఎం కేసీఆర్ పెంపకానికి వెళ్లిన ప్రత్యూష మీకు గుర్తుందా? అప్పట్లో యావత్ తెలుగు ప్రజల సానుభూతి పొందిన ప్రత్యూష ఇప్పుడు ఎలా ఉందో ఊహించగలరా? తను ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఆ అమ్మాయి తాజా ఫొటోస్ TV5 మీకు చూపిస్తోంది. మీరు స్క్రీన్ పై చూస్తున్న ఈ అమ్మాయే ఆనాటి ప్రత్యూష. అప్పటి ప్రత్యూష ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఆమె ఈమెనా అనే అనుమానమూ రాక మానదు. అంతలా మారిపోయింది తను. ప్రస్తుతం నర్సింగ్ చేస్తోంది. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టు ప్రభుత్వమే ఆ ఖర్చులు భరిస్తోంది. ప్రత్యూష తాజా ఫోటోలు ఇవి. గతేడాది ప్రత్యూషను రాచి రంపాన పెట్టి శారీరకంగా మానసికంగా తీవ్రంగా వేధించారు ఆమె తండ్రి పినతల్లి. ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనంగా నిలిచింది. విషయం మీడియాలో విస్తృతంగా వార్తలు రావడంతో మానవ హక్కుల సంఘం స్పందించింది. హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించింది. సీఎం కేసీఆర్ను సైతం కదిలించింది. ఇకపై ప్రత్యూష బాధ్యతలు ప్రభుత్వమే తీసుకుంటుందని హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా ప్రత్యూష చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆమె కాస్త కోలుకున్నాక క్యాంప్ ఆఫీసులో ఆమెతో కలిసి విందు భోజనం చేశారు సీఎం కేసీఆర్. అప్పటి నుంచి ఆమె బాధ్యతలు చదువు ఏర్పాట్లను ప్రభుత్వమే చూసుకుంటోంది. ప్రత్యూష కోరిక మేరకు నర్సింగ్ కాలేజీలో చేర్పించి చదివిస్తున్నారు. ఆ ఫోటోసే ఇప్పుడు మీరు చూస్తున్నవి. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది కదూ. ప్రత్యూష యోగక్షేమాలు చూసుకోవడానికి తానున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. ఆమె భవిష్యత్తుపై ఎవరికి బెంగ అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. తండ్రి పినతల్లి చేతిలో నరకాన్ని చవిచూసిన బాలిక ప్రత్యూషకు ప్రభుత్వం నుంచి మద్దతు లభించింది.